బ్లెస్సింగ్ చర్చ్ యేసు ఆశీర్వాదములు. యేసు ఆశీర్వాదములు అనే ఈ టీవీ కార్యక్రమంను చూస్తున్న మీ అందరికీ కాకినాడలో ఉన్న బెరాకా బ్లెస్సింగ్ చర్చ్ తరపున మా శుభాభినందనలు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, ఆయన లోకరక్షకుడు, పాపముల నుండి విడిపించే ఏకైక దేవుడు, రోగమునకు స్వస్థత ఇచ్చే దేవుడు, పరలోకమునకు మార్గము, శాంతి ప్రదాత. ఈ కార్యక్రమం ద్వారా మీరందరూ మేలు పొందాలని, పాపక్షమాపణ పొందాలని, ఆత్మల శాంతి పొందాలని, రోగములకు స్వస్థత కలగాలని, మీరందరూ పరలోకపు దీవెనలు పొందాలని ఆశిస్తూ ఈ కార్యక్రమమును మీకు అందిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో దైవజనులు జి జోసెఫ్ బెన్నీ గారు దైవ సందేశమును అందించెదరు. విందామా దైవ సందేశమును. ఈ సమయంలో క్లుప్తంగా దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుందాం. భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం. భయంకరమైన మనుషులు, పరిస్థితులు దౌర్భాగ్యంగా మారుతున్నాయి. విశ్వాసులకి ప్రోత్సాహం లేదు. ఏం చేయాలో తెలియని పరిస్థితులు. దుర్మార్గులు చిగురిస్తున్నారు, అభివృద్ధి పొందుతున్నారు. దుష్టులకు సమృద్ధి కొంతసేపే అని బైబిల్ చెప్తుంది. కానీ దేవుని బిడ్డలుగా మనకిచ్చిన ఆధిక్యతలు చాలా గొప్పవని తెలియజేస్తూ దావీదు రాసినటువంటి ఒక కీర్తనలో నుంచి ఒక 4 విషయాలు మీతో పంచుకుంటాను. 37వ కీర్తన తీయండి. 37వ కీర్తన చూసినట్లయితే అక్కడ 1-7 వచనాలు మనం విందాం. చదవగా దావీదు రాసిన 37వ కీర్తన 1-7 వచనాలు మనం విందాం. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయవారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వల్లనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కూరాంకు వల్లనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకొనుము. తన మార్గమును వర్ధిల్లు వాణ్ణి చూచి వ్యసన పడకము, దురాలోచనలు నెరవేర్చుకుని వాణ్ణి చూచి వ్యసన పడకము. కోపం మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడికే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టువారు దేశమును స్వతంత్రించుకుందురు. దేవుడు చదవబడిన వాక్యం దేవుడు మన మధ్యన దీవించుగాక. నీతిమంతుని యొక్క ఆశీర్వాదాలు. మనం భయంకరమైన లోకంలో జీవిస్తున్నాం. దావీదు తన జీవితంలో ఎన్నో చూచాడు. దావీదు తన జీవితంలో దేవునితో సన్నిహితమైన సంబంధం కలిగి జీవించాడు. ఈరోజు మనకి డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆరోగ్యమున్నా ఆరోగ్యం లేకపోయినా, చదువున్నా చదువు లేకపోయినా, పలుకుబడున్నా పలుకుబడి లేకపోయినా, ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా మనల్ని పట్టించుకునే దేవుడు ఉన్నాడు. ఆ దేవునికి మనం దగ్గరగా జీవించాలనేది బైబిల్ చెప్తున్న ఏకైక సత్యం. నేను ఇందాక కీర్తన భాగంలో వివరిస్తూ చెప్పాను, దేవుడు అర్థం కానప్పుడు మనకి ఏమీ అర్థమవ్వదు. మన జీవితం మనకు అర్థమవ్వదు. ఎందుకు చదువుకున్నామో అర్థమవ్వదు, ఎందుకు బ్రతుకుతున్నామో అర్థమవ్వదు, ఎందుకు పెళ్లి చేసుకున్నామో అర్థమవ్వదు, ఎందుకు పిల్లలు కన్నామో అర్థమవ్వదు, అసలు ఎందుకు ఒక ఇల్లు కట్టుకున్నామో మనకు అర్థమవ్వదు. జీవితం అంతా కూడా బ్లాంక్ అయిపోద్ది. ఎంతసేపు మనకి ఆలు ఇల్లు కనబడతారు, ఆయన చూడండి సార్ ఎంత బాగుపడ్డాడో, నిన్న కాక మొన్న వచ్చాడు సార్, ఆడు మేడ కట్టేశాడు సార్, నిన్న కాక మొన్న వచ్చాడు సార్, వాడికి పెద్ద ఉద్యోగం వచ్చేసింది సార్, లేకపోతే ఇంకేదేదో. మనం లోకాన్ని చూస్తూ మనసుల్లో ఎంతో కృంగిపోతూ ఉంటాం. అయ్యో దుర్మార్గులు పచ్చగా ఉన్నారు ఈరోజు, దుష్టులు చాలా పచ్చగా ఉన్నారు, మోసాలు చేసే వాళ్ళు చాలా పచ్చగా ఉన్నారు, వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు. దేవుని కొరకు జీవించినప్పుడు, నీతి కొరకు జీవించినప్పుడు ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు, ఎన్నో శ్రమలు, ఎన్నో శోధనలు, వీటన్నిటిలో కూడా
విశ్వాసం నలిగిపోతూ ఉన్నాడు. అలాగా నలిగిపోతున్న విశ్వాసికి దావీదు కీర్తన రాస్తూ ఉన్నాడు. ఈ కీర్తన దావీదు ఆల్మోస్ట్ వృద్ధాప్యంలో రాసిన కీర్తనని కొంతమంది చరిత్రకారులు రాశారు కామెంటరీలో. వృద్ధాప్యంలో ఉన్నప్పుడు దావీదు అనేకమైన విషయాలు చూచి తన జీవితంలో తను ఎవరికైతే సహాయం చేశారో వారే తనని బాధ పెట్టారు, ఎవరైతే మేలు చేస్తారనుకున్నారో వారే కీడు చేశారు, ఎవరైతే తోడుగా ఉంటారనుకున్నారో వారే శత్రువులుగా మారిపోయారు. సొంత కొడుకులే తన మీద తిరగబడ్డారు. చాలా విషాదకరమైన జీవితాన్ని దావీదు జీవించి ఒక అద్భుతమైన కీర్తనని 37వ కీర్తనని దావీదు రాసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకంలో దుర్మార్గులు చిగురించినట్లు అభివృద్ధి పొందుతున్న ఈ దినాల్లో దుష్టులకి ఏం కలుగుతుంది? అసలు ఈ దుర్మార్గులు ఏమవుతారు, ఈ దుష్టులు ఏమైపోతారు అనేది దావీదు చాలా తేటగా తెలుసుకున్నాడు. ఇదంతా కూడా క్షణకాలమే, ఈ వైభవం అంతా క్షణకాలమే. మీరు ఈ లోకంలో చూడండి, భోగభాగ్యాలను అనుభవిస్తున్నారు, వైభవాలను అనుభవిస్తున్నారు, అదంతా కూడా క్షణకాలమే. కానీ దేవుని నమ్ముకున్న వారి జీవితం అది చాలా ప్రత్యేకమైనది, అది చాలా విలువైనది, అది చాలా ఖరీదైనది అని దావీదు ఈ కీర్తన రాస్తూ దేవుని భక్తుల యొక్క ధన్యకరమైన స్థితిని తెలియజేస్తూ ఉన్నాడు. ఈరోజు మనం ఏదో బాధపడవలసిన పని లేదు. బ్రదర్, మేము వేస్ట్గా దేవుని నమ్ముకున్నామండి, మేము చాలా భక్తిగా ఉండడం వేస్ట్ అండి, లేకపోతే మేము అలాగా ప్రార్థన చేసుకోవడం వేస్ట్ అని బాధపడేవారు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. కానీ అలాంటి వారందరి కొరకు కూడా ఇక్కడ ఈ కీర్తన రాస్తూ అసలు దేవుని బిడ్డల యొక్క ధన్యత వేరు, దేవుని బిడ్డల యొక్క నిత్యత్వం వేరు, దేవుని బిడ్డలకి దాచించిన మేలు చాలా గొప్పది అని దావీదు చక్కని కీర్తన రాస్తూ వివరిస్తూ ఉన్నాడు. ఈ కీర్తనలో మనం చూస్తే చెడ్డవారిని చూచి వ్యసన పడొద్దు. మనకి ఇది ఒక పెద్ద వార్నింగ్. ఈరోజు చెడ్డ పనులు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, డొంకదారిని అభివృద్ధిలోకి వచ్చేవారు చాలామంది ఉన్నారు, ఈరోజు భక్తి వేషం వేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు వేషాలు వేసేవారికే సంపాదన ఎక్కువ, అబద్ధాలు చెప్పేవారికే సంపాదన ఎక్కువ, యథార్థంగా నీతిగా బ్రతికేవారికి సంపాదన లేదు. కానీ దేవుడు ఉన్నాడు, దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుడు దావీదు ద్వారా రాయిస్తున్న విషయం ఏంటంటే చెడ్డవారిని చూచి వ్యసన పడొద్దు, నువ్వు కంగారు పడొద్దు, దుష్కార్యాలను చేసేవారిని చూచి మచ్చర పడొద్దు, అసూయి పడొద్దు. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోతారు, పచ్చని కూర వలె వాడిపోతారు. ఈ కీర్తన అంతా కూడా ఈ యొక్క దుష్టులు లేకపోతే చెడ్డవారు, మోసగాళ్ళు, దుష్కార్యాలు చేసేవారు వారందరూ కూడా ఎలా ఉంటారు, వారి జీవితాలు ఎలాగుంటాయని ఇక్కడ చాలా చక్కగా రాశాడు ఈ కీర్తనలో. రాస్తూ ఇప్పుడు అదంతా మనకు అవసరం లేదు, కానీ మన పార్ట్ ఏంటో మనం చూసుకుందాం. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఎలా ఉండాలి, ఈరోజు ప్రభువుని నమ్ముకున్న వారు మనం ఎలా ఉండాలి అనే విషయాన్ని ఒక 4 విషయాలు దావీదు ఇక్కడ వ్రాయించాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే 3వ వచనం మనం విందాం. యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, యెహోవా యందు నమ్మకం ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించము. ఈరోజు ఈ భయంకరమైన పాప లోకములో, దుష్ట లోకములో మనకు దేవుడిస్తున్న గొప్ప విషయం ఏంటంటే నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచు, నువ్వు దేవుని యందు విశ్వాసం ఉంచు. ఈరోజు ఎంతవరకు మనం దేవుని యందు నమ్మిక ఉంచుతున్నాం? మన కుటుంబాల ఎలా, లేతే మన భక్తి ఎడలా, లేతే మన భవిష్యత్తు ఎలా, మన మరణం తర్వాత మన యొక్క జీవితంలో ఎంతవరకు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నాం?
ఈరోజు ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకంటే విశ్వాసం కోల్పోతున్నారు. ప్రార్థన చేయడం వేస్ట్ అండి, ప్రార్థనకు రావడం వేస్ట్ అండి, ఉపవాసం ఉండడం వేస్ట్ అండి, బైబిల్ చదవడం వేస్ట్ అండి, భక్తిగా ఉండడం వేస్ట్ అండి అనే దినాల్లో మనం ఉంటున్నాం. కానీ బైబిల్ చెప్తుంది మన జీవితంలో అది వేస్ట్ కాదు. నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు, నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నావు, నువ్వు చేసింది చాలా గొప్ప విషయం. యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. ఈ లోకంలో ఒకడు లోకమంతా సంపాదించవచ్చు కానీ వాడికి దేవుడు లేకపోతే అంతా వ్యర్థమే. ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వానికి ప్రయోజనం లేదు. ఈరోజు మనం ఎంతో దేవునిలో ఉన్నతంగా ఉండవలసిన వారము, ఈరోజు ఎంతో దిగులుతో, చింతతో, బాధతో, అసూయతో ఆడు బాగుపడిపోయాడండి, ఈడు బాగుపడిపోయాడండి, వాడు పచ్చగా ఉన్నాడండి, వీడు పచ్చగా ఉన్నాడండి, తప్పులు చేసినలే బాగున్నారండి, దుర్మార్గులే బాగున్నారండి, అబద్ధికులే బాగున్నారండి, లంచగొండలే బాగున్నారండి, మరి మా జీవితాల్లో ఎంతో వేదనగా ఉందని చెప్పేవారు చాలామంది ఉన్నారు. కానీ దావీదు చెప్తున్నాడు, నాయన వారి కాలము కొంచెమే, వారు గడ్డి వలె చిగురుస్తారు కానీ వారు కనబడరు, వారు కనబడరు. కానీ నీవైతే దేవుని యందు నమ్మిక ఉంచు. ఈరోజు దేవుని యందు నమ్మకత్వాన్ని మనం పెంచుకుంటున్నామా? విశ్వాసాన్ని మనం పెంచుకుంటున్నామా? విశ్వాసాన్ని మనం కాపాడుకుంటున్నామా? విశ్వాసంతో మనం మరణిస్తున్నామా? ప్రియులారా, ఈరోజు దావీదు చెప్తున్నాడు దేవుని బిడ్డల ప్రత్యేకత చాలా గొప్పది. దేవునికి దేవుడు దాచిన మేలులు చాలా గొప్పవి. ఈరోజు భక్తి వెర్రితనం అనుకోవద్దు, ఆత్మీయత వెర్రితనం అనుకోవద్దు, దేవుని నమ్ముకోవడం వెర్రితనం అనుకోవద్దు. లేకపోతే దేవుని సేవ కొరకు నువ్వు ఏదైనా ఇచ్చినట్లయితే, నువ్వు నీ యొక్క రాబడిలో దేవునికి భాగం ఇచ్చినట్లయితే అది వేస్ట్ అని నువ్వు ఎప్పుడు అనుకోవద్దు. ఒకవేళ లోకం అనొచ్చు, లోకం అనొచ్చు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, యెహోవా యందు నమ్మిక ఉంచి మంచి చేయి. నువ్వు మంచి చేయి, నువ్వు మేలు చేయడం నేర్చుకో, నువ్వు సహాయం చేయడం నేర్చుకో, నువ్వు ప్రేమగా ఉండడం నేర్చుకో, నువ్వు ఆత్మీయంగా ఉండడం నేర్చుకో. ఈరోజు ఇవి మానేసాం మనం. మనం కూడా కోపాలతో, ద్వేషాలతో, అసూయతో, బాధతో కృంగిపోతున్నాం. అందుకని ఇక్కడ భక్తుడు అంటాడు 8వ వచనంలో, కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టు. ఏమన్నాడండి? కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టుము. వ్యసన పడొద్దు, కంగారు పడొద్దు. అది కీడుకే కారణము, అది కీడుకే కారణము. దేవుని బిడ్డలారా, లోకస్తుల్లాగా జీవించడానికి మనం ప్రయత్నించొద్దు. కోపాలతో ఎంతకాలం జీవిస్తావు? కోపం ఎంతవరకు ఉండాలంటే, ఉదయం కోపం వచ్చిందనుకోండి, సాయంకాలంలో అది పోవాలి. సూర్యుడు అస్తమించేలోపు కోపం పోవాలి. అంతేగాని అలాగ కోపంతోనే ముడుచుకొని, ముఖం ముడుచుకొని 3 రోజులు 4 రోజులు కుటుంబాలని నరకంగా మార్చకండి. పిల్లల మీద కోపం వస్తుంది, భర్త మీద కోపం వస్తుంది, భార్య మీద కోపం వస్తుంది, తల్లిదండ్రుల మీద కోపం వస్తుంది. ఎంతవరకు? దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, కోపము మానము ఆగ్రహము విడిచిపెట్టము, వ్యసన పడద్దు, కంగారు పడద్దు, అది కీడు. మరి ఏం చేయాలి? దేవుని యందు నమ్మిక ఉంచము, దేవుని యందు నమ్మిక ఉంచము. ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచినప్పుడు ఏం జరుగుతుందో 5వ వచనం 2వ భాగములో, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అద్భుతమైన మాట ఇది. ఈ అధ్యాయం అంతా కూడా వాగ్దానాలతో నిన్న కీర్తనిది. వాగ్దానాలు అంటే నీవు ఈ పని చేస్తే దేవుడి పని చేస్తాడు. నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచావనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ యొక్క కార్యాలని నెరవేరుస్తాడు. ప్రియులారా, ఈరోజు మన పనులు ఎవరు చేస్తాడండి?
మన పనులు ఎవరు చేస్తారు? మనకి ఆఫీసులో ఎవరు సహాయం చేస్తారు? మన పిల్లలకి ఏదైనా బాధ వస్తే ఎవరు సహాయం చేస్తారు? మన పిల్లలకు ఉద్యోగం కావాలన్నప్పుడు ఎవరు సహాయం చేస్తారు? మన పిల్లలకి వివాహ సంబంధాలు కావాలంటే ఎవరు సహాయం చేస్తారు? ఎవరు చేయగలరు? ప్రభువు చెప్తున్నాడు, యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన నీ కార్యములను నెరవేర్చును. దేవునికి ఒకసారి చేతులు పైకెత్తి వందనాలు తెలియజేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియరా, మనకు రోగాలు వస్తే ఎవడు పట్టించుకుంటాడు? ఎవడు పట్టించుకోడు. మన పిల్లలకి సీట్లు రాకపోతే ఎవరు పట్టించుకుంటారు? మన పిల్లలు తప్పుడు మార్గంలో నడుస్తుంటే ఎవరు పట్టించుకుంటారు? దేవుడు చెప్తున్నాడు, బాబు బాధతో కూర్చోవడం కాదు నాయన, వ్యసన పడడం కాదు, కృంగిపోవడం కాదు. అయ్యో నా జీవితం ఏంటి ఇలాగైపోయింది, అయ్యో నా కుటుంబం ఏంటి ఇలాగైపోయింది, అయ్యో నా బిడ్డ పరిస్థితి ఏంటి ఇలాగైపోయిందని నువ్వు బాధపడడం కాదురా నాయన. నువ్వు చేయవలసిన పని ఏంటో తెలుసా? యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. దేవునికి వందనాలు చెప్దాం. హల్లెలూయా. ప్రభువా, నమ్మిక నాకు దయచేయండి. ఆయన యేసు ప్రభు ఒక్క మాటే చెప్పాడు, యాయిరు చాలా గందరగోళంలో పడిపోయాడు, చాలా ఉచ్చులో పడిపోయాడు. దేవుని దగ్గరికి వచ్చాడు, సమీపంగా వచ్చాడు. దేవుడు మాట్లాడాడు, నేను వస్తున్నానని చెప్పాడు, నేను నీ ఇంటికి వస్తానని చెప్పాడు. కానీ జరగకూడదే జరిగిపోయింది. ఇంటి దగ్గర నుంచి ఒక బాంబు లాంటి వార్త వచ్చింది. ఇంటి దగ్గర నుంచి ఒక బలమైన మనుషులు వచ్చారు, అయ్యా నీ కూతురు చచ్చిపోయింది, నీ కూతురు చచ్చిపోయింది. నువ్వు ఎంతో ప్రయాసపడి వచ్చావు యేసు ప్రభు దగ్గరికి. యేసు ప్రభు కూడా వస్తున్నాడు, కానీ ఇంకా వేస్ట్, ఇంకా ఆయన రావాల్సిన పని లేదు, ఇంకా నువ్వు యేసు ప్రభు వెనకుండవలసిన పని లేదు. నీవు వచ్చి నీ కూతురిని సమాధి చేసుకో. భార్య గుండు పేలిపోయేటట్టు ఏడుస్తుంది, అక్కడ ఇల్లంతా జనం. నువ్వు త్వరగా వస్తే సమాధి చేసేస్తాం, నువ్వు చాలా అర్జెంటుగా రావాలి, ఇంకొద్దు యేసు ప్రభు వద్దు. యేసు ప్రభు పని ఆయన చేసుకుంటాడు. నువ్వు వచ్చిన మాట మంచిదే, నువ్వు ఆశ్రయించిన మాట మంచిదే, కానీ జరగకూడదు జరిగిపోయిందని వాళ్ళు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మాటలన్నీ యేసు ప్రభు విన్నాడు. యేసు ప్రభు వినే ఒకే ఒక మాట పలికాడు, నమ్మిక మాత్రం ఉంచుము. దేవుని స్తోత్రాలు, హల్లెలూయా. మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూడగలం. చూడండి, ఒకసారి ఆ సందర్భం వచ్చింది కనుక ఆ మాటలు మనం చూద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయంలో అక్కడ ప్రభు ఆ యొక్క ఆ యాయిరుతో ఈ మాటలు చెప్తాడు. 36వ వచనం చూడండి, 35 36వ వచనం 5వ అధ్యాయం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీ కూతురు చచ్చిపోయిందయ్యా, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు? అయ్యో ఎందుకయ్యా బాబు ఆయన బాధ పెడతావు? యేసు వారు చెప్పిన మాట లక్ష్య దేవుడు చెప్తున్నాడు, యేసు వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టక భయపడకుము, భయపడొద్దు, నమ్మిక మాత్రం, నమ్మిక మాత్రం ఉంచమని సమాజ మందిర అధికారితో చెప్పాడు. దేవునికి స్తోత్రాలు చెల్లించండి. చెప్తున్నా ఇది ఈరోజు మనకు కావాల్సింది ఏంటంటే, నమ్మిక పోగొట్టుకోవద్దు. నువ్వు దేవుని మీద ఉన్న నమ్మకం పోగొట్టుకోవద్దు. దేవుని మాటలు సత్యమైనవి, దేవుని మాటలు జీవం గలవి. వారి మాటలు లక్ష్య పెట్టద్దు. లోకం ఎన్నో చెప్తుంది, నీ పిల్లకి పెళ్ళి అవ్వదు అంటుంది, నీకు పిల్లలు పుట్టరంటారు, లేకపోతే నువ్వు బాగోవు అంటారు, నీ కొడుకు బాగుపడ్డా అంటారు, ఎన్నో చెప్తారు. వాళ్ళు చెప్పినవన్నీ కూడా బాగున్నట్టే ఉంటాయి. నువ్వు దేవుని నమ్ముకుంటే నీకు వివాహం ఎలాగవుతే, అన్యుల్లో నుంచి వచ్చావు, నీ చుట్టాలు అందరూ కూడా అన్యులు, కనుక అన్యులు వివాహమే నువ్వు చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన మాటలు బాగానే ఉంటాయి, కానీ యేసుప్రభు ఏమన్నాడంటే, వారు చెప్పిన మాటలు లక్ష్య పెట్టద్దు. ఈరోజు ఏ మాటలు లక్ష్య పెడుతున్నావు నువ్వు? దేవుని మాటలు లక్ష్య పెడుతున్నావా? నీ చుట్టాల మాటలు లక్ష్య పెడుతున్నావా? బంధువులను విడిచిపెట్టమని దేవుడు చెప్పలేదు, లేకపోతే నీ చుట్టాలందరినీ వదిలిపెట్టామని దేవుడు చెప్పలేదు. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నీవు నా మాట విన్నావంటే మీ చుట్టాలందరూ కూడా దేవుడు అంటే ఎవరో తెలుసుకుంటారు. దేవుని స్తోత్రాలు. నీవు నమ్మిక ఉంచడం నేర్చుకో. ఈరోజు మన జీవితంలో ఎంతో బాధపడిపోతున్నాం, కష్టపడుతున్నాం, చాలా కంగారు పడుతున్నాం, ఎన్నో వ్యాధనలు, ఎన్నో నష్టాలు, ఎన్నో మరణాలు, ఎన్నో ఉపద్రవాలు. కానీ ప్రభు అంటున్నాడు, నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోవద్దు, నమ్మిక మాత్రం ఉంచుము, యెహోవా యందు నమ్మిక ఉంచుము, ఆయన సత్యమును అనుసరించి నడుచుకో.
ప్రియరా, ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మీ అందరికీ, ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నేను తెలియజేసేది ఏంటంటే, దేవుని యందు నమ్మిక ఉంచండి. ఈరోజు దేవుని యందు నమ్మిక ఉంచితే ఏం జరుగుతుంది అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుడు దేవుడు దేవుడని గాల్లో దీపం పెడితే ఏమిటయ్యా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ప్రియులారా, దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు దేవుని యందు నమ్మిక ఉంచితే ఆయన నీ కార్యములను నెరవేరుస్తాడు, ఆయన నీ కార్యాలని నెరవేరుస్తాడు. కనుక ఇప్పుడు యాయూరు ఇష్టం అది. యాయూరు ఇప్పుడు అడతక్కిల్లో పడ్డాడు. ఇప్పుడు విని వాళ్ళందరినీ సాటిస్ఫై చేయాలా, లేకపోతే దేవుని మాట విని దేవునితో వెళ్ళిపోవాలా, వాళ్ళని అందరినీ పోగొట్టుకోవాలా, లేకపోతే దేవునితో ఉండాలా? దేవుడు ఇప్పుడు వాళ్ళందరినీ పోగొట్టుకోమని ఏం చెప్పడం లేదు. నీ చుట్టాలందరినీ నువ్వు పోగొట్టుకోవాలి అని ఏమి చెప్పడం లేదు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే, వాళ్ళందరి ఎదుట నీ నమ్మికను ప్రకటించమంటున్నాడు. చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. నీ బాధలో, నీ కష్టములో, నీ మరణములో, నీ ఉపద్రవంలో దేవుని అందు నమ్మికను ప్రకటించు. నమ్మిక కోల్పోవద్దు. ఇప్పుడు యాయూరు ఏం చేయాలి? వాళ్ళ మాట వినాలా? కూతురు అక్కడ సమాధి చేయాలా? లేక యేసు ప్రభు ఆయనతో పాటు వెళ్ళాలా? యేసు ప్రభుతో పాటు వెళ్తే చాలా లేట్ అవుద్ది, అక్కడ చాలా గందరగోళం. ఈరోజు మన నిర్ణయాల మీద దేవుని కార్యాలు ఆధారపడి ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. మన నిర్ణయాల మీద దేవుని కార్యాలు ఉంటాయి. నువ్వు నిర్ణయం తీసుకోకుండా దేవుడే కార్యం చేయడు. నువ్వు నిలబడకుండా దేవుడే కార్యం చేయడు. ప్రభువా నేను వెళ్తాను, అమ్మాయిని చూసుకోవాలి, చచ్చిపోయిందంట, ఇంకేం చేయగలం, చేయి దాటిపోయింది, ఇక మరి ఆ భార్య గుండె పగిలిపోయినట్టు ఉంది, ఇది అంత గందరగోళం, నేను వెళ్తాను, నిన్నేమి నేను విడిచిపెట్టను ప్రభువా, నువ్వు నేను కావాలి. ప్రభువా నీకు స్తోత్రం, నీకు వందనాలు, యేసు ప్రభు అని ఒక దండం పెడితే యేసు ప్రభు కూడా దండం పెట్టుండేవాడేమో, సరే బాబు మరి ఏం చేద్దాం, ఎల్లు ఏ సమాధి చేసుకో అని చెప్పి ఉండేవాడు. కానీ ఇప్పుడు యాయూరు ఏం చెప్తాడు? దేవుడు ఏమన్నాడంటే, వారు చెప్పిన మాటలను లక్ష్య పెట్టద్దు, భయపడద్దు, నమ్మిక ఉంచు. దేవుని స్తోత్రాలు. ఏంటి నమ్మిక? ప్రభు సహాయము చేస్తాడు. కనుక యాయూరు ఇప్పుడు ఎవరికి ఓటేశాడంటే, యేసు ప్రభుకు ఓటేశాడు. ఈ ప్రజలకు ఓటేయలేదు, వాళ్ళ మాట వినలేదు. ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, యేసు ప్రభు యాయూరింటికి వస్తున్నాడు. అద్భుతం, ఆశ్చర్యం ఏంటంటే, ఆ యాయూరింటికి వచ్చిన తర్వాత అక్కడ చాలామంది కిక్కిరిసిపోయిన జనం, లోపలంతా గందరగోళం, లోపలంతా ఏడుపులు, లోపలంతా రోదన. కానీ యేసు ప్రభు వెళ్ళి స్థలం ఇయ్యమని అడిగి లోపలికి వెళ్ళి ఆ చిన్నదాన్ని లేపి ప్రజలందరికీ యేసు ప్రభు ఎవరో రుజువు చేసుకున్నాడు. దేవుని స్తోత్రాలు. ప్రియులారా, నువ్వు ప్రభు పక్షంగా ఉంటే ప్రభు నీ పక్షంగా ఉంటాడు. నువ్వు దేవుని కొరకు నిలబడితే ప్రభు నీ కొరకు నిలబడతాడు. నువ్వు దేవుని కొరకు జీవిస్తే ప్రభు నీ కొరకు జీవిస్తాడు. దావీదు అదే చెప్తున్నాడు, నేను అదే నేర్చుకున్నాను. వ్యసనపడద్దు, నీవు కంగారు పడిపోవద్దు, లోకాన్ని చూడొద్దు. నేను 7 విషయాలు మీతో పంచుకున్నాను. అప్పుడు ప్రభువులో ఎలాగ ఆనందించగలం, ప్రభువులో ఎలా సంతోషించగలం, జైల్లో ఎలా సంతోషించగలిగాడు పౌలు గారు, శ్రమంలో ఎలా సంతోషించగలం. అవును, ప్రభు అంటున్నాడు, నువ్వు నిజంగా నన్ను నమ్ముకున్నట్లయితే, నీవు నన్ను నీ హృదయంలో చేర్చుకున్నట్లయితే, నువ్వు నిజంగా దేవుని వాక్యాన్ని అంగీకరించినట్లయితే, నువ్వు దేవుని వాక్యాన్ని చదువుతున్నట్లయితే, దేవుడు చెప్తున్నాడు, దేవునిలో నువ్వు ఆనందించడం ఏంటో నువ్వు నేర్చుకుంటావు. దేవుని స్తోత్రాలు. పిల్లలు ఈరోజు లోకంలో ఆనందించడం నేర్చుకున్నాం. పిల్లల్లో ఆనందిస్తాం, టీవీ కొనుక్కున్నాం ఆనందిస్తాం, పెళ్లి చేస్తున్నాం ఆనందిస్తాం, ఇల్లు కట్టుకున్నాం ఆనందిస్తాం, కారు కొనుక్కున్నాం ఎంత ఆనందంగా ఉంటుందో,
ప్రియరా, వీటన్నిటిలో నీకెవడో చెప్పవసరం లేదు. పరీక్ష పాస్ అయ్యావు, ఆనందం. కాలేజీలో సీట్ వచ్చింది, ఆనందం. ఇవన్నిటిలో నువ్వు ఆనందిస్తున్నావు, కానీ దేవుడిలో నీకే ఆనందము లేదు. కానీ ప్రభు ఏం చెప్తున్నాడో తెలుసా? నువ్వు దేవుళ్ళో ఆనందించడం నేర్చుకో. నువ్వు ఎప్పుడైతే దేవుళ్ళో ఆనందించడం నేర్చుకుంటావో, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. దేవుని స్తోత్రం చెల్లించండి. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకోండి. ప్రభువా, ఈరోజు ఎంతో బాధలతో ఉన్నాం మేము. ప్రభువా, ఈరోజు మా చుట్టాల మధ్య మేమెంతో నాయన ఒక వేడుగ్గా మేమున్నాం, కానీ ఈరోజు మాతో నువ్వు మాట్లాడుతున్నావు. ప్రభువా, ఏ పరిస్థితిని చూచి కృంగిపోవద్దు, నిరాశపడద్దు. మీ జీవితాల్లో దేవుణ్ణి ప్రతిష్ఠించుకోండి, మీ విశ్వాసాన్ని మరొకసారి స్థిరపరచుకోండి, మీ నమ్మికను మరొకసారి స్థిరపరచండి. నేను ప్రభు బిడ్డని, నేను ప్రభు బిడ్డని, నా ప్రభువే నా పక్షంగా ఉన్నాడు, ఆయనే నా కార్యాలు నెరవేరుస్తాడు, ఆయనే నా హృదయవాంఛలు తీరుస్తాడు, నేను దేవుణ్ణి ఆనందిస్తాను. ప్రభువా, నీలో ఆనందించే జీవితం నాకు ఇవ్వండి నాయన. లోకములో ఆనందించడం కాదు నాయన, డబ్బులో ఆనందించడం కాదు నాయన, పదవులు వస్తే ఆనందించడం కాదు నాయన, పదవులు పోతే ఆనందించడం నేర్చుకోవాలి మేము. డబ్బు లేనప్పుడు ఆనందించడం నేర్చుకోవాలి, ఆరోగ్యం లేనప్పుడు ఆనందించడం నేర్చుకోవాలి. ప్రభువా, నీలో ఆనందించడం నాకు నేర్పించు నాయన. నా మార్గాన్ని నీకు అప్పగించుకుంటాను ప్రభువా, నా జీవితాన్ని నీకు అప్పగిస్తాను, నా కుటుంబాన్ని నీకు అప్పగిస్తాను, నా సమస్యలు నీకు అప్పగిస్తాను ప్రభు అని ప్రభువుని అడగండి. అదే సమయంలో ప్రభువా, నీకోసం కనిపెట్టుకుని ఉండడం నాకు నేర్పించు నాయన. ప్రభువా, నీ పాదాల దగ్గర ఓపికతో నిన్ను వెంబడించడం నాకు నేర్పించు ప్రభు అని అడగండి. నీ జీవితంలో భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు, ఆత్మల్ని గెలుచుకుంటావు, కుటుంబాలు కడతావు, నీ జీవితం ద్వారా దేవుడు వెలుగు తెచ్చుకుంటాడు, మహిమ తెచ్చుకుంటాడు. భూరాజులు నీ పాదాల దగ్గర పరిగెత్తుకొని వస్తారు. ప్రభువా, సహనం నాకు దయచేయనైనా, ఓర్పు లేదు నాయన. చాలా తొందరపడి మాట్లాడుతున్నాను, చాలా కోపం అయిపోతున్నాను, ఆగ్రహం ఎక్కువైపోతుంది. ప్రభువా, ఇదిగో ఓపిక నాకు దయచేయి, సహనం దయచేయి, ఓర్చుకోవడం నాకు నేర్పించు నాయన. కనిపెట్టుకుంటే రెండు నాయన, మేము కనిపెడితే ఉన్నతమైన కార్యాలు మేము చేస్తాం ప్రభు. అలాంటి గొప్ప కృప మాకేమని ప్రభుని అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ భయంకరమైన దినాల్లో పరిస్థితుల వైపు చూడక, ఆలవీల మాటలు విని మోసపోక, ప్రభు నీ మాటలు ఎందు లక్ష్యముంచి నాయనా, మేము నీ యొక్క మాటలను అమ్మి నమ్మికించడం మాకు నేర్పించండి. ప్రభువా, నీలో ఆనందించడం మాకు నేర్పించండి. ప్రభువా, మా ప్రతి విషయాన్ని నీకు అప్పగించుకోవడం నేర్పించండి. ప్రభువా, ఓపికతో సహనంతో కనిపెట్టుకొని ఉండడం మాకు నేర్పించండి. వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి. ఈ మాటలు ఎంతమంది వింటున్నారో వారందరినీ ఆశీర్వదించండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందండి. ఈ ప్రార్థన యేసునామన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉన్నారని నమ్ముచున్నాం. మీకు ఏమన్నా ప్రార్థన అవసరతలు ఉన్నట్లా తప్పక మాకు తెలియచేయవచ్చు. మీ కొరకు మేము ప్రార్థన చేయటకు సిద్ధంగా ఉన్నాం. మరి మా యొక్క అడ్రస్, రెవరెండ్ డాక్టర్ జి జోసెఫ్ బెన్నీ, బెరకా బ్లెసింగ్ చర్చ్, డోర్ నంబర్ 73/1A, రమణయ్యపేట, కాకినాడ. పిన్కోడ్ 533005, ఈస్ట్ గోదావరి, ఏపీ, ఇండియా. మా ఫోన్ నంబర్ 9848233834, ల్యాండ్ నంబర్ 0884237834.